తూర్పు గోదావరి జిల్లా అనుపతి నియోజకవర్గం అనుపతి గ్రామంలో అనుపతి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూరి నారాయణ రెడ్డి చే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేశారు. అనుపతి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో దాతల అనుపతి ఐటీసీ ఫ్యాక్టరీ, దొంతమూరు గ్రాసిమ్ ఇండస్ట్రీ, పాలమూరు ఎంజీఆర్ రైస్ మిల్, అనుపతి వర్తక సంఘం మరియు అనుపతి పౌల్ట్రీ అసోసియేషన్ వారి సహకారంతో ఎమ్మెల్యే సత్యసూరి నారాయణ రెడ్డి అనుపతి బిక్కవోలు రంగంపేట పెద్దపూడి మీడియా వారికి అందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ వలనే ప్రజలకున్న సమస్యలు, వారు పడుతున్న ఇబ్బందులు వెలుగులోకి వస్తున్నాయని, జీతాలు లేని ఉద్యోగులు ఎవరు ఉన్నారు అంటే అది మీడియా సోదరులేనని తెలిపారు. ఎన్నో అదేవిధంగా మరి ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తీసుకురావడం, దృష్టికి తీసుకురావడం, అదేవిధంగా ఎక్కడైనా ఒక కరోనా వ్యాధి వస్తుంటే ధైర్యంగా వాళ్ళకి కాకుండా వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరించు విద్యార్థులకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎదిగిన పరిస్థితుల్లో వాళ్ళకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇటువంటి ప్రాణాలు తెగించి ఇక్కడి కార్యక్రమాలు చేపట్టి మా అనపర్తి నియోజకవర్గ మీడియా సోదరులందరినీ కూడా వారికి కూడా ఆర్థికంగా ఏదైనా సహాయం చేయాలి ఇచ్చారంటే వాళ్ళు కూడా చాలామంది పేదవారు ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా స్పాన్సర్స్గా ప్రముఖులు అనపర్తి ప్రాంతానికి చెందిన ప్రభుత్వ చాలామంది ముందుకురావడం జరిగింది. వారిలో అనపర్తి ఐటీసీ, అదేవిధంగా దొంతమూరులో ఉండి గ్రాసిమ్ ఇండస్ట్రీస్, పొలమూరులో ఉండి ఎన్టీఆర్ రైస్ ఇండస్ట్రీస్ చక్రవర్తి గారు, వర్తక సంఘం తరఫున అనపర్తి వర్తక సంఘం సత్య వెంకటరామారి గారు, చిల్ల దళారెడ్డి గారు, అదేవిధంగా పౌల్ట్రీ అసోసియేషన్ తరఫు నుంచి బడా సుబ్బారెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వారు కూడా ముందుకు వచ్చి మరి మీడియా సోదరులు ఆకుండా ముందుకు వచ్చినందుకు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మరి మిగతా గ్రామాలను మిగతా ప్రాంతాలను కూడా వచ్చి ముందుకు వచ్చి ఈ సమాజంలో పేదలను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.